ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు, పెట్టగానే అనుభవం రాదు కదా రాజకీయం మీద. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది జనసేన పెట్టి, 4 ఇయర్స్ అవుతుందా, 4-5 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత అనుభవం వచ్చిందో ఇప్పుడు చెప్పగలడు. ఇదివరకు ఏంటి అంటే ఒక స్పీచ్ ఇవ్వాలి అంటే ఒక 1 డే మొత్తం ప్రిపేర్ అయ్యేవాడు తెలుసా, ఒక 1 డే మొత్తం. మీరు కూడా రాశారా సార్ కొన్ని స్క్రిప్ట్స్ ఏమన్నా మాట్లాడడానికి? స్క్రిప్ట్ అని కాదు, వాళ్ళు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసే వీళ్ళు ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్ అని, జేని నారాయణ అని, వీళ్ళందరూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ మీటింగ్లో ఇలా మాట్లాడాలి అని చెప్పేసి పాయింట్స్ ఇస్తారు. సో ఆ పాయింట్స్ మీద మాట్లాడతాను అన్నమాట స్క్రిప్ట్ చేసుకొని. ఎవరైనా స్క్రిప్ట్ చేసుకుంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉండేది సార్ మీ రిలేషన్? యా, నేను జనసేనలో వర్క్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్తో మంచి రిలేషన్షిప్ ఉండేది. అండ్ నేను ఒకటి ఇంకొకటి చెప్పి, నైట్స్ అంతా ఇద్దరు కలిసి స్పెండ్ చేసాను. నేను మామూలుగా పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాన్ని, కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడేవాన్ని. నేను ఫ్రాంక్గా చెప్పేశాను, ఓపెన్గా చెప్పేశాను పవన్ కళ్యాణ్ గారికి. అంటే సరే కొత్త పార్టీ అని చెప్పేసి వేరే పార్టీ నుంచి టీడీపీ కాంగ్రెస్ ఇట్లా ఎవరు వస్తే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, నువ్వు అట్లా చేస్తే నీ పార్టీకే మంచిది కాదు అని చెప్పాను నేను పవన్ కళ్యాణ్కి చెప్పాను. అదే మిస్టేక్ చేశాడు మళ్ళీ. ఇప్పుడు మొన్న జనరల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ జనసేనలో ఉండే అందరూ పోటీ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి అట్లా పోటీ చేశారు. కానీ జనసేన నుంచి ఒకరే ఒకరు గెలిచారు, ఏదో ఎమ్మెల్యే గెలిచారు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. సో అదంతా ఎందుకు జరిగింది అంటే ఇట్నే, ఎవరు పడితే వాళ్ళు రావడం, వాళ్ళని తీసుకోవడం, వాళ్ళకు టికెట్స్ ఇవ్వడం, అలా కొన్ని జరిగాయి. కొంతమంది టికెట్స్ డబుల్ ఇచ్చుకున్నారు, కొంతమందికి ఫ్రీ ఇచ్చాడు టికెట్స్. నాకు కూడా వచ్చింది తెలుసా జనసేన నుంచి టికెట్. టికెట్? యా. ఏం టికెట్ సార్? బస్ టికెట్? నేను పోటీ చేయనన్న జనసేన నుంచి టికెట్ వచ్చింది నాకు. ఏం టికెట్ సార్? పోటీ చేయడానికి ఎలక్షన్లో. అదే ఏం టికెట్ సార్? పార్టీ టికెట్ అని ఉంటుంది తెలుసా, ఆ పార్టీ టికెట్ కావాలి అంటే మనం ఎంత ఒక 1 కోటి రూపాయలన్నా పెట్టాలి మినిమం. అఫీషియల్గా ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ టికెట్స్ పంపిస్తారు తెలుసా పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి వచ్చింది నాకు. ఏం టికెట్ సార్? అంటే ఏం టికెట్ అంటే ఈ క్యాండిడేట్ని మేము ఈ ఏరియా నుంచి నిలబెడుతున్నాం అని చెప్పేసి. ఏ ఏరియాకు సార్? ఎమ్మెల్యేగానా ఎంపీగా? ఎమ్మెల్యే అంటే మనం కొత్త అయితే ఎమ్మెల్యేగా ఇస్తారు, ఫస్ట్ ఎంపీగా పోటీ చేయలేం కదా. ఎంపీగా పోటీ చేయాలంటే కూడా కొంచెం మనకు అనుభవం ఉండాలి. సో నాకు అట్లా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనమాట జనసేన పార్టీ నుంచి. ఇప్పుడు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. సో నేను ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేస్తాను పవన్ కళ్యాణ్ గారికి కలిసి పనిచేస్తాను. చెప్పారా సార్ ఫోన్ చేసి ఇట్లా కలిసి పనిచేస్తాను? కలిసి పనిచేస్తాను, డెఫినెట్గా పనిచేస్తాను. అంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, నేచురల్గా కలుద్దాం అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారిని. నేను వస్తాను సార్. పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు నా గురించి మాట్లాడగానే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను అనమాట. సో పార్టీ ఆఫీస్ నుంచి పిఏ కాల్ చేశాడు పవన్ కళ్యాణ్. పిఏ కాల్ చేసి నేను ఇట్లా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఒకసారి రండి సార్ మీతో మాట్లాడాలని చెప్పేసాను. పోతే కొడతారు సార్? పార్టీకి ఇన్వైట్ చేస్తున్నారండి, ఎందుకు కొడతారు? ఇప్పుడు నేను బీజేపీ అని చెప్పాను. సో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్, నన్ను ఎందుకు కొడతారు? అదేలేండి సార్, కలిసి పనిచేస్తారు, కలిసి పనిచేయడానికి. సో అదే చెప్పాను అనమాట. సో పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేకే అది, ఎవరు పడితే వాళ్ళని రావడం తీసుకోవడం నిలబెట్టడం చేశాడు. వాళ్ళ గురించి సరైన ఐ మీన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి కదా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జేడి నారాయణ గారు ఉన్నారు, డైరెక్టర్గా చేశారు సిబిఐలో, ఎక్స్సిబిఐ అని అందరికీ తెలుసు. సో అతనికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. అంతా పలుకుబడి ఉన్నా కూడా ఎమ్మెల్యే గెలవలేకపోయారు. పవన్ కళ్యాణ్ కూడా పలుకుబడి ఉంది, ఎమ్మెల్యే గెలవలేకపోయాడు. నాగబాబు కూడా పోటీ చేశారు. అదే ఏం అదే సార్, వీళ్ళంతా ఓడిపోయినారు అంటే ఏమంటారు సార్? దాన్ని వాళ్ళకు సరైన ప్రణాళిక లేదు ఎలక్షన్. మేధావైన మీరు అంటే యాజ్ ఏ ప్రొఫెసర్గా సిబిఐగా సినిమాలో వ్యాపారమైన నాలెడ్జ్ ఉన్న మనిషి మీరు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నా కూడా మీరు సీఎం ఆయన చేయలేకపోయినారంటే? నేను యాక్చువల్గా జనసేనలో వర్క్ చేసినప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండాల్సిన వాడిని నేను. నాదెండ్ల మనోహర్ గారు తర్వాత మీరే ఉండాల్సింది సార్? ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారా వైస్ ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి ఎవరు ఉన్నారు, మన మేడ్చల్ డిస్టిక్ మహేందర్ రెడ్డి ఎవరు ఉన్నారు. సో వాళ్ళు కొంచెం ఉంది పాలిటిక్స్ చేశారనమాట, అందుకే నేను మళ్ళీ బీజేపీలోకి వచ్చి. అందుకే లావణ్య త్రిపాఠి గారు మిమ్మల్ని వదిలేసినారు, తమన్నా గారు మీకు అసలు వదిలేసినారు, మ్యారేజ్ కాలేదు, ఈ సినిమా వాళ్ళందరూ మీ సినిమా తీసేసుకునేసినారు, కానీ ఎక్కడ వీటికి పాపం ప్రూఫ్స్ లేకుండా చేయాలి. ఎందుకు ప్రూఫ్ ఉండదు? నేను చూపిస్తా ఎలక్షన్ కమిషన్కి, నాతో వస్తావా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి రా. నేను ఏ ఎలక్షన్లో పోటీ చేసిన అన్నీ ఉంటాయి అందులో. నేను మేడ్చల్ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసాను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, నాకు బీజేపీ నుంచి టికెట్ దొరకకపోతే తెలుసా, ఎంపీటీసీ పోటీ చేశాను నేను. నేను అంటే పోటీ చేద్దాం, మొన్న జనరల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేద్దాం అనుకున్నాను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, కానీ అప్పుడు
అంత జనరల్ ఎలక్షన్స్ అంటే చాలా మంది వస్తారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. సో నేను జనసేనకి సపోర్ట్ చేశాను జనరల్ ఎలక్షన్స్లో. మహేందర్రెడ్డి ఉన్నాడు మా ఏరియా, అతనికే సపోర్ట్ చేశాను. సో అతనికే పోటీ చేయలేదు. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ మాట్లాడుతూ ఉంటారు సార్. చూస్తాను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా వస్తాయి, కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో నాకు యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. మీకోసం మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి కొంతమంది గ్రూప్ కూడా ఉన్నారంట. గ్రూప్ అనట్లే నేను. యాంటీ ఫ్యాన్స్ అంటే మీరు ఏ ఫ్యాన్ ఏ హీరోకి యాంటీ కావాలి? సో నేను ఇదివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మహేష్ బాబు గురించి మాట్లాడాను, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాను, రవితేజ గురించి మాట్లాడాను. సో వీళ్ళందరూ నేను వదిలేసిన మూవీస్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ నాకు కాల్ చేస్తున్నారు, థ్రెడ్ కాల్స్ నాకు రోజు వస్తాయి, రోజుకు ఒకటేనా వస్తుంది, మినిమం వస్తుంది. నేను వాళ్ళని తిడతాను, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, నేను కట్ చేసి పడేస్తాను ఫోన్స్. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు నాకు, ఏమైనా చేసుకుంటారా మీరు అని చెప్పేసి. ఇప్పుడు మీరు బ్రతకడానికి ఏం చేస్తారు సార్, అంటే ఏం వర్క్ చేస్తారు? ప్రజెంట్ ఒక మూవీ ఉంది, అంటే యాక్చువల్గా మొన్న ఈ మూవీస్ ఉండాలి అనుకుంటానే బతికేస్తారు. ఒక డైరెక్టర్ వస్తా అన్నాడు మొన్న మండే రోజు, అతను యూఎస్ఏ ప్రొడ్యూసర్ అనమాట, వస్తా అన్నాడు, డైరెక్టర్ రాలేదు అతను. సో ఇంకొక మూవీ మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు అంతా లాక్డౌన్ ఉంది కదా, ఏవో రాలేకపోతున్నారు, ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, మళ్ళీ 1 మంత్ డిలే అవుతాయి, ఏ మూవీ అయినా డిలే అవుతుంది. మీరు చూడండి, రాజమౌళికి ఫోన్ చేసి అడగండి కావాలంటే ట్రిపుల్ ఆర్ షూటింగ్ చేస్తున్నావా లేదా అని అడుగు, ఆపేషా అంటాడు. ఇప్పుడు అందరు డైరెక్టర్ అందరు భయపడుతున్నారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు భయపడేది అందుకే. ఇప్పుడు సినిమా షూటింగ్ చేయాలంటే మినిమం ఒక 200 మంది ఉండాలి మినిమం. ఇప్పుడు సీరియల్ షూటింగ్ చేస్తున్నారు. మీరు పిల్లలకి కథలు ఏమన్నా చెప్తూ ఉంటారా సార్? సో మొన్న సీరియల్ షూటింగ్ చేస్తున్నారు, సీరియల్ హీరో హరికృష్ణకి వచ్చిందంట కరోనా పాజిటివ్, షూటింగ్ ఆపేశారు. ఇవన్నీ పేపర్లో వచ్చేటి మీరు ఎంత నీట్గా ఎవరికి తెలియనిట్టు మీకు మాత్రమే తెలిసినట్టుగా చెప్తున్నారు, జనాలకి ఇవందరికి తెలిసిందే కదా చేస్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ కదా పర్మిషన్ ఇచ్చింది షూటింగ్స్ చేసుకోమని, మరి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చాడు సీరియల్స్ చేసుకోండి అని. మరి షూటింగ్ చేసుకుంటున్న వాళ్ళకి కరోనా వస్తుంది కదా, అంటే కరోనా రాదు మీరు షూటింగ్ చేసుకుంటే అని అట్లా ఇవ్వలేదు పర్మిషన్, చేసుకోండి అది మీ ఇష్టం, మీకు కరోనా వస్తే మాత్రం మాకు సంబంధం లేదు, అలా ఇచ్చింది పర్మిషన్. అంటే అది మన మన ఓన్ రిస్క్ అది షూటింగ్ తీసుకోవడం, అందుకే డైరెక్టర్స్ భయపడుతున్నారు. అండ్ ఫైనల్గా సార్, మీరు స్టోరీస్ అవి బాగా చెప్తా ఉంటారా సార్? స్టోరీస్ మీకు ఇప్పుడు ఇవ్వమన్నా ఇస్తాను. ఇప్పుడు వరకు అయ్యే చెప్పినారు కదా, మీకు రియల్ స్టోరీ ఏమంటే రియల్ స్టోరీ ఇస్తాను, సో డ్రామా స్టోరీ ఏమంటే డ్రామా స్టోరీ ఇస్తాను, యాక్షన్ స్టోరీ ఏమంటే యాక్షన్ స్టోరీ ఇస్తాను, ఏ జనర్ కావాలంటే ఆ జనర్ స్టోరీ ఇస్తాను. నేను సీనియర్ రైటర్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు రాజమౌళి ఒక పెద్ద డైరెక్టర్ అని అందరికీ తెలుసు. సో ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి సీక్రెట్ చెప్తాను, విక్రమార్కుడు మూవీలో ఫస్ట్ హాఫ్లో రవితేజ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇంటర్వెల్ ఆ టైంలో చనిపోతాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఏంటి అంటే దొంగ, ఫస్ట్ హాఫ్లో రవితేజ దొంగ, దొంగ పోలీస్ వేషంలో వస్తాడు. సో ఏంటి అంటే ఒక హీరో చనిపోతాడు, ఇంకో హీరో సెకండ్ హాఫ్లోకి వస్తాడు. సో ఇప్పుడు మగధీరలో కూడా చూడండి మీరు, 400 సంవత్సరాల క్రితం అతని పేరేంటి బాహుబలి మూవీలో, భైరవ, కాలభైరవ, బాహుబలి కాదు మగధీర మూవీలో కాలభైరవ. సో కాలభైరవ చనిపోయి 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ నేమ్ ఏంటి ఏదో ఉండే నాకు నేమ్ గుర్తులేదు. సో మళ్ళీ పుట్టి కాజల్ అగర్వాల్ని కలవడం జరుగుతుంది, హర్ష. సో అంటే అది డబుల్ ప్లాట్ అంటారు అనమాట ఆ స్టోరీస్ని. సో ప్రతి సినిమాలో అదే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు చూడండి ఇప్పుడు ఇది మగధీర సేమ్ కాన్సెప్ట్, సేమ్ స్టోరీ, సేమ్ కాపీ అది కాన్సెప్ట్. ఇప్పుడు ఈగో మూవీ చూసారా, నానితో చేశాడు డైరెక్టర్ రాజమౌళి. మీరు చెప్పేది ఏంటంటే సేమ్ అదే నేను కథలు చెప్తాను అంటున్నారు కదా, మరి రాజమౌళి చెప్పే కథలు ఎందుకు చూస్తున్నారు మరి జనాలు? అదే చెప్తున్నాను నేను, అదే అదే చెప్తున్నాను. ఒకటే స్టోరీని డైరెక్షన్ డిఫరెన్స్, అంతే డైరెక్షన్ లో తన ప్రతిభ చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు మీరు ఆయనకు సర్టిఫికెట్ ఇస్తున్నారా ఎట్లా? నాని చనిపోతాడు, ఈగా పుడుతుంది, ఈగగా పుడతాడు. సో సెకండ్ హాఫ్ అంతా ఈగనే ఉంటుంది. సో అది అదే సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు బాహుబలి కూడా అదే, బాహుబలి 1లో వాళ్ళ ఫాదర్ ఉంటాడు, బాహుబలిటీలో ఫాదర్ చనిపోతే వాళ్ళ కొడుకు బాహుబలి అవుతాడు. సేమ్ కాన్సెప్ట్, ప్రతి మూవీలో అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు. కాకపోతే ఇక గ్రాఫిక్స్ అవి ఇవి చేసి కొంచెం మాయ చేసి మబ్బి పెట్టి అట్లా హిట్స్ కొడుతూ ఉన్నాడు రాజమౌళి. రాజమౌళి మీద చాలా నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి తెలుసా యూట్యూబ్లో. రాజమౌళి ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూస్తాడు, అన్ని అవే సీన్స్ కాపీ కొడతాడు రాజమౌళి అని చెప్పేసి అంటారు. మరి అది నిజమేనా? ఇప్పుడు 100 మంది 100 రకాలుగా అనుకుంటారు సార్, అందరినీ సాటిస్ఫై అయితే మరి నేను కూడా అంతే, మరి 100 మంది 100 కామెంట్స్ పెడతారు, నేను పట్టించుకోను అంతే కదా.
ఇది ఇది చెప్పడం కోసం అంత పెద్ద రాజమౌళి గారితో పోల్చి చెప్పేశారు అంటారు. ఫ్యాక్ట్ చెప్పాను. జరుగుతుంది అది. ఈ మానడం అనేది ఉండదు ఇలా చెప్పడం అనేది. అంటే నేను నిజాలు చెప్పడం మానను నేను. పోనీ మీరు అబద్ధాలు చెప్పమంటే నేను ఇప్పటికిప్పుడే నేను చెప్తాను. సో నేను నాకు ఎథిక్ టీవీ యాంకర్ వెంకటేష్ నాకు గత 15 సంవత్సరాలుగా పరిచయం అని చెప్పాలనుకుంటే చెప్పవచ్చు నేను అబద్ధాలు. అది ఎవరు చూస్తారు సార్ లావణ్య త్రిపాఠితో అంటే చెప్పాలనుకుంటే అబద్ధాలు చెప్పవచ్చు మీడియా ముందు. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాను. కొంతమంది వాళ్ళ టీఆర్పి రీడింగ్స్ కోసము వ్యూస్ పెరగడానికి అని చెప్పేసి నా గురించి చాలా నీట్గా చేశారు ఇంటర్వ్యూస్. ఒక లేడీ యాంకర్ కూర్చొని చెప్పింది అనమాట నా గురించి చాలా చెప్పింది ఉండేలేని అన్నీ చెప్తూనే పోయింది. అందులో ఒక్క నిజం లేదు. నేను ఆ వీడియో తీసుకెళ్ళి బంజారీల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కావాలంటే ఆ యాంకర్ మీద ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టాలి అంటే నేను బంజారీలు తిరగాలి అటు తిరగాలి ఇటు తిరగాలి ఎందుకు నాకు తలకాయ నొప్పులు ఇవన్నీ నా మూవీ ఏదో నేను చేసుకున్నా నా పని ఏదో నేను చేసుకుంటా ఇలాగే మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఇంటర్వ్యూ చూస్తే ఇంటర్వ్యూ ఇస్తాను ఒక 1 అవర్ నా పని నేను చేసుకుంటాను అంతే. సార్ బాక్సింగ్ లో ఎవరు మీకు పరిచయం లేరా సార్? బాక్సింగ్ లో బాక్సింగ్ లో ఎవరు లేరు. ఫుట్బాల్ లో సార్ రొనాల్డో మెస్సీ లేదు? లేదు ఫుట్బాల్ నేను ఓన్లీ క్రికెటే చూస్తా ఎక్కువ గేమ్స్ ఏం చూడను ఓన్లీ క్రికెటే ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉంటాను నేను ఈవినింగ్ టైంలో ఫ్రీ ఉంటే క్రికెట్ ఆడుతూ ఉంటాను. సో నేను ధోని ఫ్యాన్ అనమాట. యాక్చువల్గా ధోనిని కలవాలనుకుంటున్నాను నేను ధోనిని కానీ ధోనిని కలవాలంటే అంత ఈజీ ఏం కాదు. ఫోన్లో మాట్లాడితేనే వాళ్ళు క్రికెట్ బోర్డు ఎంక్వైరీ చేశారు నువ్వు సునిశ్చిత్ కిందకి కాల్ చేశావు అదంతా ఎందుకు మాట్లాడవు ఏమన్నా స్కామ్ చేస్తున్నావా ఏమైనా ఫిక్సింగ్ చేస్తున్నావా. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.